క్రికెట్ అభిమానులకు కన్నుల విందు అందించే క్రికెట్ పండుగ ఐపీఎల్. అందరూ క్రికెటర్స్ ను కలిపి చూడాలనుకునే అభిమానుల కోరిక తీరేది ఈ ఐపీఎల్ లీగ్స్ లోనే. అయితే ఇప్పటికే జట్ల ఎంపిక అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైకోర్ట్ ప్రత్యేక అధికారులను నియమించింది. కొన్ని నెలలుగా హెచ్సీఏ ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఉండడంతో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఏఆర్ దవే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ సీతాపతిని ప్రత్యేక అధికారులుగా ఎంపికయ్యారు. కాగా ఉప్పల్లో ఐపీఎల్ 10 ప్రారంభ వేడుకలు నిర్వహిస్తారా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న ప్రారంభ వేడుకలు నిర్వహించాలి. డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్అప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 5న తొలి మ్యాచ్ జరగాలి. అయితే హెచ్సీఏ సిబ్బంది గ్రౌండ్ మ్యాన్ సమ్మె చేస్తుండటంతో ఆతిథ్యంపై సస్పెన్స్ నెలకొంది. సమ్మె విరమించాలని హెచ్సీఏ పెద్దలు కోరుతున్నా సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో హైదరాబాద్ లో ఐపీఎల్ పై సస్పెన్స్ నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.